హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి వీటిని. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మినప్పప్పు వేసుకోవాలి. ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి. ఎండుమిర్చీలు, పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు, ఇంగువ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయను ఇలా సన్నగా తురిమి వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. సరిపడ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. పైకి ఆయిల్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆపేయాలి. ఇప్పుడు అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నంకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర తయారైనది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటని కొట్టండి. నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా వస్తాయి.